బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నిన్నటితో శాసనసభ సమావేశాలను ముగించుకొని ఈరోజు హైదరాబాద్ నుండి బాన్సువాడ చేరుకున్న స్పీకర్ గారు పట్టణంలో జరుగుతున్న ప్రధాన రహదారి సిమెంట్ పనులను పరిశీలించారు. R&B అధికారులకు సూచనలు చేశారు. ప్రధాన రహదారి వెంట అమరుస్తున్న పలకల నిర్మాణాన్ని పరిశీలించారు. తర్వాత తాత్కోల్ శివారులో నిర్మిస్తున్న 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ఖాళీ ప్రదేశంలో నివాసితుల కోసం స్కూల్ పార్కులను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణంతో సమాంతరంగా డ్రైనేజీ, అంతర్గత సీసీ రోడ్లు, మంచినీటి పైప్ లైన్ నిర్మాణం కొనసాగాలని ఆదేశించారు. అవి కూడా G+2 చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవారికి ఒక పక్కా ఇల్లు కలిగించాలనే ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 పడకల గది అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో 272,500 ఇండ్ల నిర్మాణం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. కొన్ని పూర్తయి వచ్చినాయి, కొన్ని ప్రోగ్రెస్లు ఉన్నాయి, కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ ఇండ్లన్నీ నిర్మించుకున్న తర్వాత రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చి పగడబందీగా ఎంక్వైరీ చేసి ఇల్లు లేనటువంటి అర్హులైనటువంటి నిరుపేదలకు ఇళ్లను కేటాయించడం జరుగుతుంది.